फ्रेंड्स वेलकम बैक टू शिवांश टीवी रोजु ई वीडियो लो ओका मंची हेल्थी रेसिपी चूपिंचबोतुन्नानु एन्नो पोषक विलुवलुन्ना ओट्स तो अट्लु एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु वेट लास अव्वाली अनुकुने वालु ओट्स नी रेग्युलर गा एदो ओका रूपंलो तीसुकोवडं वल्ल चाला हेल्प अवुतुंदी अलागे कोलेस्ट्रॉल उन्न वालु कूडा ओट्स नी तिंटे चाला मंचिदी అంతే కాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది ఐరన్ డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఓట్స్ ని కంపల్సరీగా ఆహారంలో తీసుకోవాలి పిల్లలకు కూడా రెగ్యులర్ గా ఓట్స్ ని తినిపిస్తే చాలా మంచిది ముందుగా ఒక స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక ఒక కప్పు ఓట్స్ ని వేసుకోవాలి ఈ ఓట్స్ ని 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ మంచి స్మెల్ వచ్చేదాకా దోరగా వేయించుకోవాలి రోస్ట్ చేయకుండా డైరెక్ట్ గా తీసుకున్నా పర్లేదు ఇప్పుడు రోస్ట్ చేసిన ఓట్స్ ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి ఒకవేళ మీరు తీసుకున్న ఓట్స్ దొడ్డుగా ఉంటే ఇలా ప్రెస్ చేస్తూ పౌడర్ లా చేసుకోండి ఈ ఓట్స్ ని గ్రైండ్ చేయన అవసరం లేదండి తర్వాత ఇలా చాపింగ్ చేసుకున్న క్యాప్సికం అలాగే టమాటో ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక చిన్న పచ్చిమిర్చి 1/2 టేబుల్ స్పూన్ కారం పచ్చిమిర్చి వద్దనుకుంటే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే రుచికి తగినంత ఉప్పు 1 టేబుల్ స్పూన్ రవ్వ 1 టేబుల్ స్పూన్ శనగపిండి కొద్దిగా జీరా పౌడర్ కొద్దిగా చాప్ చేసిన అల్లం ఇలా అన్నింటిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేస్తూ దోసా బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి నాకు ఎగ్జాక్ట్ గా ఒక గ్లాస్ వాటర్ సరిపోయింది ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి 10 మినిట్స్ తర్వాత చూడండి ఈ బ్యాటర్ గట్టిగా అయ్యింది మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసి లూజ్ గా ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి లాస్ట్ కి కొద్దిగా ఉల్లి ఆకు చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై దోస పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని తర్వాత బ్యాటర్ ని వేస్తూ థిక్ కన్సిస్టెన్సీలో అట్లు వేసుకోవాలి ఈ అట్లు కుక్ అవ్వడానికి 3 టు 5 మినిట్స్ టైం పడుతుంది కొద్దిగా పైన ఆయిల్ ని స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టి 3 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి అట్టుని నెమ్మదిగా ఫ్లిప్ చేసుకోవాలి ఇలా మంచిగా అటు ఇటు ఈవెన్ గా కుక్ అయ్యాక ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలాగే మిగతా బ్యాటర్ వేసుకొని సేమ్ ప్రాసెస్ లో చేసుకోవాలి ఈ హెల్తీ రెసిపీ పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్టీగా ఉండే హెల్తీ ఓట్స్ అట్లు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి అంతే కాకుండా లైక్ చేసి షేర్ చేసి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం
ना चैनल नी तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी।